हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। नेनु मी गोडुगु शंकर। ई वीडियोलो मीकु 4 एकराल अग्रिकल्चर ल्यांड दानिकी संबंधिंचिनटुवंटि पूर्ति इन्फर्मेशन मीकु अंदिवडं जरुगुतुंदंडि। ई वीडियो पूर्तिगा चूडंडि, तर्वात मीकु इंका एदैना इन्फर्मेशन कावालनुकुंटे मा योक्क फोन नंबर कु काल चेयंडि। मा योक्क फोन नंबर 9347758388। ఈ ల్యాండ్ టోటల్గా 4 ఎకరాలు ఉంటుందండి, 4 ఎకరాలు. దీంట్లో ఒక ఎకరంలో మామిడి తోట ఉంటుంది, అదేవిధంగా మిగతాది వరి చేను వేయడం జరిగింది. ఒక బోర్ కూడా మనకు దీంట్లో ఉందండి. విలేజ్ ఈ పక్కనే ఉంటుంది, విలేజ్కి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ల్యాండ్ వరకు కూడా మనకు నక్షబాట ఉంటుందండి, మట్టి రోడ్డు. డాంబర్ రోడ్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. టోటల్గా 4 ఎకరాలు, ఒక బోరు కూడా ఉంది. ఒక ఎకరం దీంట్లో మామిడి తోట ఉంటుందండి. 4 ఎకరాలలో 1 ఎకరం మామిడి తోట, మిగతాది వరి చేను ఉంటుంది. దీని రేట్ వచ్చేసి ఫార్మరు 28 లక్షల రూపాయలు ఒక ఎకరాన చెప్పడం జరిగింది. నెగోషియబుల్ అండి, ఇంకా తక్కువ అవకాశం కూడా ఉంటుంది. అతను తన యొక్క సొంతం అవసరాల కోసం ఈ ల్యాండ్ను అమ్మకానికి ఉంచాడు. ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఓనర్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయండి. రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ యోజన, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఉంటుందండి ల్యాండ్. మండల్ హెడ్ క్వార్టర్స్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 105 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుందండి. ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ రైతును అడిగి తెలుసుకోవడం జరిగిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క ఫోన్ నంబర్ని సంప్రదించండి, మీకు లొకేషన్ కూడా పంపివ్వడం జరుగుతుంది. మీరు సైడ్ విజిటింగ్కు రావాలనుకుంటే ఒకరోజు ముందు కాల్ చేసి రండి. మొత్తం 4 ఎకరాల ల్యాండ్లో 1 ఎకరం మామిడి తోట ఉంటుంది, మిగతాది వరి చేను ఉంటుందండి. ఒక బోరు కూడా మనకు అందుబాటులో ఉంటుంది, విలేజ్కి దగ్గరనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయండి. రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ యోజన, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. రైతు తన యొక్క సొంతం అవసరాల కోసం ఈ ల్యాండ్ను విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఈ మామిడి చెట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి అందరా? మొత్తం ఎన్ని ఎకరాల ఇప్పుడు అమ్మేది? 4 ఎకరాలు 13 గుంటలు కొలత ప్రకారం డబ్బులు కట్టాలి. నీకు బుక్కుల ఎంత ఉందో అంత పట్ట వేసేయాలి. ఉన్నకాడికి పట్ట వేయాలి కొలత ప్రకారం. ఆమెకు 17 లక్షలు కొనుక్కున్నాం. ఆ 2 ఎకరాలు మా అల్లుడికి, మా బిడ్డకు సంబంధం ఉంటది. మా అల్లుడికి 15 సంవత్సరం పెళ్లి చేస్తే 17 లక్షలు అట్లా మనం అంటే ఆయన మాట్లాడుతూ అది మాకు 2 ఎకరాలకి ఇచ్చాను. 17 లక్షలు ఇచ్చేసి మేము పడే చేయించుకున్నాం మా చెల్లెది. ఏమన్నా చెప్పాలి, అది మీ బాధ్యత. మీరు ఎంత ఎత్తే అంత. ఎందుకంటే వేరే మాట నువ్వేమంటావు, నువ్వు ఏమంటావు? అప్పుడు నా పేరు మీద ఉన్నా కాబట్టి నేను దొంగ లంగను కదా. నువ్వేమన్నా 4 ఎకరాలు నాది అలా ఇచ్చేది పోతుంది. ఉన్న చెప్తే మా ఇష్టం, అది నీ ఇష్టం. ఆమె ఉంచుకుంటా మరి దొంగతనం చేయించుకున్నది. దొంగతనం నేను ఎక్కడ ఇస్తాను? నువ్వు వల్ల 30 లక్షల లగ్గమైన మా వీర మా పెద్దోడు చేసిండు. మళ్ళీ రెండు ప్లాట్లు అమ్ముకో, ఇవన్నీ ఉన్నాయి అనుకో, నీకు నేను పాట చేయించా 4 లక్షలు పెడతా పోయి నా తప్పు అనుకో. నువ్వు అప్పుడు నీ ఈ జాగా కాదు, నువ్వు ఏ మంచిగా ఎందుకంటే నీ దగ్గర ఇప్పుడు నీకు 11 ఎకరాలు చెప్తా,
నువ్వే ఇంకా 5 లక్షలు వేసి మాట్లాడాలి, నువ్వు పట్టుకొని పట్టుకో. చాలా మొన్న చెప్పండి 5 లక్షలు నాకు అయ్యేనే చెప్పి మీరు అవన్నీ కాదు కానీ నువ్వు 15 లక్షలు వీళ్ళకి డబ్బులు కడితే అంతా చేయించుడు ఈయన పొంటున్నది మాట్లాడుకున్నావు అట్లా మాట్లాడుకో. వాళ్ళ అల్లుడు నాకు ఫోన్ చేసిండు వీళ్ళ 2 ఎకరాలు వీళ్ళు కొన్నారు కొన్నారో మనకు తెలియదు, అయితే ఆమెతో రిజిస్ట్రేషన్ చేపిస్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్ కట్టాలి మాలు చేసుకున్నాక మీకు చేస్తాం అంతే. ఇక ఆమె ఏం చేద్దాం నాకు పైసలు గిని కానీ అని అనుకో అరే దాన్ని ఎక్కడ తీస్తాం మా రిజిస్టర్ అయ్యి మా జాగా మీద మా చెల్ల సంగతి ఏడాది తీస్తాం మేము. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి కానీ నువ్వు భయాన్ అయినాక చేస్తాం. ఇప్పుడు మీ చెల్ల పేరు ఉన్నది ఎట్లా అవుతుంది? ఇప్పుడు మా చెల్ల పేరు మీద మాకు 20 లక్షలు ఇచ్చినాకో ఇచ్చినాక మేము 5 రోజులు తెప్పిస్తాం మాకు రిజిస్ట్రేషన్ ఇగో పక్క అందరుకో 20 లక్షలు ఇచ్చినాకో కదా మేము వెంబడి అవి కట్టేస్తాం రిజిస్టర్ అవుతుంది నీకు 5 నెలలు ఎవరు చెప్పొచ్చు అంతే ఇవన్నీ ఉండి మన కొట్టింది రావు కాదు నువ్వు ఇదే గేట్ నువ్వు ఇళ్ళకే కూడా మాకు నాకు అత్తది నువ్వు ఇళ్ళకి ఇవన్నీ అత్తాయి నీకు ఎంసీ వచ్చినాక చూస్తావు నువ్వు అత్తాయి ఇట్లా అత్తది అటు తీసి జాలు దరిచింది కదా నువ్వు ఇన్నవు నువ్వు పక్కకు మరి ఏం చేస్తావు ఏం చేద్దాం అంత దొరల ముచ్చట ఇవ్వాలి ఇవ్వడం ఏం లేదు ఒక్క నుండి ఏం చేద్దాం దొరలే ఇవి అదే మా కర్ణాల ముచ్చట కర్ణాల గిట్లనే ఉంటాయి అట్లా అది కూడా అమ్ముతారా పట్టుకున్నది ఎవరు ఇవి కాయలు అల్లుడు ఓకే అన్నాడు మరి అల్లుడు ఓకే అన్నాడా అంటే అల్లుడికి బిడ్డని ఇచ్చాను మేనల్ అన్నట్టు మరి బీడ ఎందుకు కొంచెం ఎందుకు వర్షకాలం మారుతుంది నీళ్లు అంతలే వర్షకాలం ఈ చెట్లకు లిఫ్ట్ ఉంది ఇదాక ఉన్నది ఉంది మాడి మాడికి లిఫ్ట్ ఉంది ఎర్రమట ఇది సోకమట అవి కాలు మరకలాపు ఇది అది మడగొచ్చాం మన కాలు ఉన్నప్పుడు మడగొడితే అర్థం కదా మరకల ఒక్క చెట్టు గుణమే అంతున్నది పుట్ట అంటే మడగొడారు కయో ఈ చెట్టు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కాలు తీయటయా ఇప్పుడు బుల్లగా ఉంటాయి మొత్తం అతను బ్రహ్మాండంగా తీయగా ఉంటాయి ఈ చిన్నగా ఉంటాయి ఈ చెట్టే కాపాడుకుంటే మీకు ఏ మంచి ఇది లక్ష్యం పోయి మా తాతల పని తొక్కు బాగా పనిచేస్తుంది ఈ సొప్పు సొప్పు అంటే ఇలా సొరుపు పొరుసు పొరుసుగా పండు తీయాలి మా మరి ఇట్లా మాట్లాడినా మరి నువ్వు పైసలు ఓకే మళ్ళా మీ దగ్గర పైసలు తీసుకోం ఫిక్స్ చేసుకున్నాక అప్పుడు ఇది ఇస్తాను ఎందుకంటే ఎందుకంటే మీరు ఇస్తామా నాకు నేను ఇప్పుడు రానంటే అప్పుడు మాకు ఇరుకుండా అయితే కదా అట్లా కావద్దు పైసలు ఇచ్చారా నాకు సపోర్ట్ మానాడు ఇటు ఉన్నారు అన్నట్టు ఇది అర్థలేదు మరి కానీ నాకు అన్ని పట్టుంది కదా మరి వచ్చి నేను మార్చుకోమని అర్థలేదు అర్థలేదు నేను మార్చుకో ఏమన్నా చెప్పుకోమా బోరాదా పోతుందా అడిగింది ఎవరు ఇష్టం ఎవరు ఇన్లేదేనా చూద్దాం ఇట్లా వంకర వస్తుంది బిల్లు లెక్క రాదా చూడాలి
సాలు చూసి అంత ఇక అర్థమైంది మనకు రిజిస్ట్రేషన్ ఉంది ముస్తఫాకు టైం అవుతుందా ఇవో మనకు పాట వేస్తాడు మళ్ళీ వస్తాను నీ దగ్గర కానీ